Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు లాంచ్ చేసేది చాలా గొప్ప కార్యక్రమం అని ఎందుకు అంటున్నాను అంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్ళు కూడా బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మనది. అయితే కుటుంబంలో ఎవరికైనా అనుకోని ఆపద ఏదైనా వస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబ పెద్దకు ఆ కుటుంబంలో సంపాదించే ఆ వ్యక్తి లేని పరిస్థితిలో ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు కూడా పడకూడదు అన్న దూరదృష్టితో ఈ పథకానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పథకానికి గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం సగభాగం భరించే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళు తప్పుకున్నప్పటికీ భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే ఎక్కువగా అధికంగా పడుతుంది అని తెలిసినప్పటికీ ఇటువంటి పథకం పక్కకి పోకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో సంపాదించే వ్యక్తి ఏదైనా పొరపాటున ఏదైనా జరగరాని జరిగినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. అక్షరాలా ఆ మొత్తం బీమా ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ తప్పుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్కు దీనివల్ల దాదాపుగా 510 కోట్ల రూపాయలు సంవత్సరానికి బీమా ప్రీమియం కింద కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇది గొప్ప స్కీమ్ కింద నేను ఖచ్చితంగా చెప్తాను. ఇందులో దాదాపుగా 1,41,00,000 మంది 1,41,00,000 1,41,00,000 మంది ఎవరైతే రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైమరీ బ్రెడ్ ఎర్నర్స్ వాళ్ళందరికీ కూడా ఎవరైతే సంపాదించే వ్యక్తి కుటుంబాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరినీ కూడా ఈ స్కీమ్లోకి కవర్ చేసే కార్యక్రమం ఈ స్కీమ్ ద్వారా జరుగుతుంది. ఈ స్కీమ్ను ఎవరైతే ఎన్రోల్ చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో చాలా ట్రాన్స్పరెంట్గా గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి గ్రామ సెక్రటేరియట్లలో పేర్లను నమోదు చేయించి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత కూడా లిస్టును పూర్తిగా డిస్ప్లే చేయమని చెప్పి అధికారులకు గ్రామ సెక్రటేరియట్లో ఇన్ఛార్జ్ అజయ్ జగనన్న కూడా చెప్తా ఉన్నాను. సో దట్ ద లిస్ట్ ఇస్ ఆల్సో డిస్ప్లే చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఎవరైనా పొరపాటున ఎక్కడైనా మిస్ అయిపోయిందంటే కుటుంబ పెద్ద ఆ కుటుంబంలో ఉన్న పెద్ద ఎవరైనా కూడా సంపాదించే వ్యక్తి ఎవరైనా కూడా ఆ కుటుంబం నుంచి ఎవరైనా మిస్ అయిపోయిందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పేరు నమోదు చేసుకునే విధంగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి చేసుకునే విధంగా చేయొచ్చు. ఈ స్కీమ్లో ముఖ్యమైన అంశాలు ఈ స్కీమ్లో ఏమిటి అని అంటే యాక్సిడెంటల్ పాలసీ, యాక్సిడెంటల్ డెత్ ఏదైనా జరిగితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే దానివల్ల చనిపోవడం అంటూ జరిగితే 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద అమౌంట్ వెంటనే 15 రోజుల లోపలనే వెంటనే వచ్చే కార్యక్రమం జరుగుతుంది. పర్మనెంట్ డిసేబుల్మెంట్ అంటే పర్మనెంట్గా ఏదైనా మనిషికి ఏదైనా డిసేబుల్మెంట్ జరిగితే అప్పుడు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకి ఎవరైనా జరిగితే వాళ్ళకు కూడా ఇదే 5,00,000 రూపాయలు వాళ్ళకు కూడా వర్తింపజేస్తారు. యాక్సిడెంటల్ డెత్ 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్లకు ఏదైనా యాక్సిడెంటల్ డెత్ జరిగితే 3,00,000 రూపాయలు వర్తింపజేస్తారు. అదే రకంగా 51 సంవత్సరాల నుంచి ఇదే 70 సంవత్సరాలలో వయసులో ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ వల్ల
పర్మనెంట్ డిసేబుల్మెంట్ ఏదైనా జరిగితే వాళ్ళకు 3 లక్షల రూపాయలు వాళ్ళకు వర్తింపజేస్తారు. న్యాచురల్ డెత్ అంటే మామూలుగా ఎవరైనా సాధారణ మరణం ద్వారా ఏదైనా పొరపాటున చనిపోవడం అంటూ జరిగితే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నవాళ్ళు చనిపోతే 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. పార్షియల్ పర్మనెంట్ డిసేబుల్మెంట్ ఏదైనా యాక్సిడెంటల్ డెత్ యాక్సిడెంటల్ కింద ఏదైనా జరిగితే 18 నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్లకు 1.5 లక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో జరిగిన మార్పు ఏమిటి అనంటే, ఫస్ట్ టైం ఇది డైరెక్ట్ గా బెనిఫిషరీస్ అకౌంట్లలోకే డబ్బు పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే బెనిఫిషరీనే ద్వారా, అంటే గవర్నమెంట్ ఇచ్చే ఈ 510 కోట్ల రూపాయలు ఈరోజు నేను బటన్ నొక్కుతూనే బ్యాంకర్లకు డబ్బు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ బ్యాంకర్లు ఈ వారం రోజుల పీరియడ్లో ప్రతి ఇండివిజువల్ 1.41 కోటి ఏదైతే ఇండివిజువల్ అకౌంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఇండివిజువల్ బెనిఫిషియరీ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్మిట్ చేసి అటు నుంచి ఆ ఇండివిజువల్ అకౌంట్ నుంచి బీమా ఇన్సూరెన్స్ కంపెనీలకు బీమా ప్రీమియం కింద చెల్లించడం జరుగుతుంది. ఆ చెల్లించిన తర్వాత గ్రామ వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ ప్రీమియం కార్డు కూడా ప్రింట్ చేసిన కార్డు కూడా వచ్చి ప్రతి బెనిఫిషరీకి ఇంటి దగ్గరికి వచ్చి కార్డు కూడా ఇచ్చిపోతాడు. ఆ తర్వాత ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్టే రెఫరెన్స్ పాయింట్ కింద నిలుస్తుంది. ఎవరికైనా ఏదైనా పొరపాటున ఏదైనా జరిగితే ఎట్లాగూ మన బీమా మిత్రాస్ అందుబాటులో ఉంటారు, వాలంటీర్స్ కూడా అందుబాటులో ఉంటారు, వీళ్ళ సహాయ సహకారాలు కూడా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో లేనిది ఇప్పుడే నాకు అనిపించింది. ఇంకొక చిన్న మార్పు చేస్తూ ఉన్నది ఏమిటి అనంటే, ఇది ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే 15 రోజులు పడుతుంది డబ్బులు వచ్చేదానికోసం. కాబట్టి 15 రోజుల్లో పడుతున్నప్పుడు మనిషి ఏదైనా చనిపోయినప్పుడు వెంటనే ఆ మనిషిని తక్షణం ఆదుకునేందుకు, వెంటనే ఆ మనిషికి తోడుగా ఉండేందుకు 10,000 రూపాయలు ఆ మనిషికి గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి పలాని కార్డు నా దగ్గర ఉంది, ఆ వ్యక్తి చనిపోయినాడు అని ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి వెంటనే తెలియజేస్తే వెంటనే 10,000 రూపాయలు ఖచ్చితంగా గ్రామ సెక్రటేరియట్ ఆ కుటుంబానికి ఇస్తుంది. దానివల్ల ఆ కుటుంబానికి తక్షణ అవసరాలు ఏదైనా, మనిషి చనిపోయాడు కాబట్టి ఆ తక్షణ అవసరాలు ఏదైనా ఉంటే అవసరాలను కూడా వెంటనే తీర్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ గ్రామ సెక్రటేరియట్లలో అజయ్ జగన్ కూడా చెప్తా ఉన్నాను, ఇంప్రెస్డ్ అమౌంట్ పెట్టండి సో దాట్ ఇటువంటి అవసరాలు ఏదన్నా కూడా వెంటనే గ్రామ సెక్రటేరియట్ నుంచి నేరుగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది స్కీమ్లో లేకపోయినప్పటికీ ఇప్పుడు కొత్తగా స్కీమ్లోకి ఇది తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ స్కీమ్ వల్ల ప్రజలకు మంచి జరగాలని, దేవుడు మంచి చేయాలి అని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ స్కీమ్ను ప్రారంభిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈ స్కీమ్లో లేనిది ప్రజలందరికీ కూడా, అంటే ఏదైనా పేదవాని కుటుంబంలో అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే ఇమ్మీడియట్ గా 10,000 ఇవ్వడం అనేది రియల్లీ గ్రేట్ సార్. ఎందుకనంటే సార్, ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ వచ్చిందా కూడా ఆగలేరు కాబట్టి వాళ్ళకి మన గౌరవ ముఖ్యమంత్రి వారు అది అందచేయడం అనేది డిపార్ట్మెంట్ తరఫున మీకు హార్దిక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్. సార్ నౌ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్రెస్ ద బటన్ ఫర్ రిలీజింగ్ ద మనీ టు వేరియస్ బ్యాంక్స్. అమ్మ రేఖ మతాలు ఇటు చేతని వదిలే ఉదయం మతాలి ఉదయలక్ష్మి తల్లి ఇటు చేతు.
చెప్పింది. Receive the check on behalf of all 21 banks from the Honorable Chief Minister.